తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది, సానుకూల ఫలితాలు సాధించగలుగుతారు. మీరు ఎదుటి వాళ్ళ మీద కక్ష తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతో మీరు ఉంటారు, మీకు అన్యాయం చేశారని. కానీ కాకరకాయ గంధర్వులు చేశారన్నట్టుగా వారికి వివిధ విధంగా సులభంగా జరుగుతుంది. మీ శత్రువర్గానికి మీ ప్రమేయం లేకుండా కానీ మీరు చేపెట్టకుండా కానీ కార్యాలయం ఉత్తి ఉద్యోగాల పరంగా అంతా బాగుంటుంది. కానీ కొంత మానసికమైన ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, దాన్ని తట్టుకోవడం కష్టంగా ఉంటుంది. మారుతున్నటువంటి సామాజిక పరిస్థితులు, వాతావరణ పరిస్థితులు ఇవన్నీ మిమ్మల్ని అంతగానో ఇబ్బంది పడతాయి. అంతకుమించి ప్రాక్టికల్గా వచ్చేటువంటి ఇబ్బంది మాత్రం ఏమీ లేదు. కొంత శరీరంలో ఓపిక తగ్గిందా అని చెప్పని అనిపిస్తుంది. అందువల్ల కొంత నీరసము, నిస్సత్వ, చిక్కాకు ఇవన్నీ ఏర్పడేటువంటి పరిస్థితిగా గోచరిస్తుంది. కొన్ని ముఖ్యమైనటువంటి శుభకార్యాలకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకు సంబంధించి కార్యాలయంలో లీవ్ దొరుకుతుందా దొరకదా అనేది పెద్ద సమస్యగా మారుతుంది. మానసికమైనటువంటి ధైర్యంతో ఉంటారు. ప్రతి విషయంలో కూడాను సానుకూలమైన ఫలితాలు రావాలని చెప్పి మీరేం ఆశిస్తారు. ఏ రకమైన ఫలితాలు వచ్చినా కానీ దాన్ని ఎదుర్కోవడానికి మీరు సంసిద్ధులే ఉంటారు. వివాహాది శుభకార్యాలకు సంబంధించిన విషయాలు, సివిల్ సర్వీసులకు సంబంధించిన విషయాలు, మెడిసిన్ సిటీకి సంబంధించిన విషయాలు, విద్యా సంబంధమైన విషయాలు అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదు. పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు కూడాను సానుకూల పడతాయి. మళ్ళీ జీవితంలో సంతోషం వెలివిరుస్తుంది. మీరేమీ ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. ప్రతి కోణంలో కూడాను మీరు చేసినటువంటి పూజలు, పురస్కారాలు, చేసిన దానాలు, ధర్మాలు ఇవన్నీ కూడా అక్కడికి వస్తాయి. మీ బిడ్డలు పైకి వస్తారు, వాళ్ళ అభివృద్ధి బాగుంటుంది. అది చూసి మీరు సంతోషపడగలుగుతారు. ఇతరులు ఏది వాక్కున్నా కానీ దాన్ని మీరు పట్టించుకోవద్దు. మీకున్నటువంటిది ఏదో మీకున్నది, ఉన్నదాంతో తృప్తిపడేటువంటి మనస్తత్వం కూడా మీకున్నది. అందుకని మిమ్మల్ని ఎవరు ఏమి చేయలేరు. ఉన్నదాంతో తృప్తిపడే వాళ్ళని ఎవరేం చేయగలుగుతారు? భగవంతుడు కూడా ఏమి చేయలేడు. భగవంతుడు కూడా కోరికలు కోరే పద్ధతికి స్వస్తి చెబుతారు, ఆరాధన చేస్తారు, ప్రార్థిస్తారు. అంతేగాని నాకు అది కావాలి ఇది కావాలనేటువంటి కోరికలు కూడా కోరేటటువంటి పరిస్థితి కాదు. నడుస్తున్నది సజావుగా నడిస్తే చాలు, ఈ మాత్రం వెళ్ళిపోతే చాలు అనే పద్ధతిలో మీరుంటారు తప్ప వేరే రకమైనటువంటి ఆశలతోటి అనవసరమైనటువంటి టెన్షన్లు కొని తెచ్చుకొని ఇబ్బంది పడే పరిస్థితి మాత్రం మీరు కొని తెచ్చుకోరు. ఎందుకంటే మనం ప్రారంభమైనటువంటి స్టార్టింగ్ పాయింట్ ఏంటి, ఈ రోజు మనం ఉన్న స్థితి ఏమిటి, అన్ని మాత్రం మీరు కంపేర్ చేసుకొని సంతృప్తికరంగా ఉండగలుగుతారు, మానసికమైన సంతోషాన్ని కలిగి ఉంటారు. అయితే సంతాన పరంగా కొంత దిగుళ్ళు ఉంటాయి, కొన్ని పనులు కాక అవి తప్పకుండా కలుగుతాయి. దాని గురించి మీరేమీ ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను మీరు చేసేటటువంటి ఆరాధన ఏదైతే ఉందో, భగవద్ ఆరాధన ఏదైతే ఉందో దాన్ని మాత్రం ఆపద్దు. మరింత గట్టిగా చేయండి, సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సంతానం చక్కగా మాట వింటారు, మంచి దారిలో వెళ్తారు. ఏ కోణంలో కూడాను మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. వారం ప్రారంభం కంటే కూడాను వారాంతంలో మరింత అనుకూలంగా ఉంది. ఈ మకర రాశి వారికి స్నఫ్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 4. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు వెళ్ళండి. సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అందులో ఏమాత్రం సందేహం లేదు.